హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే అరగరాలు ఏమన్నాడు
Thank you.
అరే కన్న తల్లి అయిన తోటల కొడుకు నేర్చుకుని జోలపాట వాడుకుంటా సంబరపడకుండా సంతోష పడకుంటా కన్న తల్లి జోలపాట
మనిషిని
మరి దాసిలాలన అటువంటి ఏరికలో భగవంతుడు వచ్చి బండని చెప్పి బలం ఓడి కట్టిండు దాసిలాల ఎంతడి ఒక్క ముచ్చట నా భర్తతో చెప్పకూడదు అన్నది చెల్లె మరి కాంచనమాల నువ్వు బాధపడకు ఇదిరికే బాధపడుతున్నావా ఓ మా వయసు ఉన్నప్పుడు ఇటువంటి ఎంతడు దానికి నాలుగు దర్వాజాలు ఉండే ఇద్దరికెళ్ళచ్చినో నిన్ను ముందరికి వెళ్ళు ఎన్నో అత్తీ చిన్న ముచ్చట కరకే ఎంత బాధపడుతున్నావా నీ భర్తతో చెప్పం ఐదాది మాజెండావా నేను ఒక చేత చిక్క ముడిచిన నేనైతే ఐదాది బాలబాల వెంగటీలకు ఐదాది నేను సిద్ధపేటకు సినిమా తీసుకుపోయినచ్చింది ఎప్పుడు అయితే మరికి అప్పుడు కానాడు రామ చెప్పవని చెప్పినా గానీ ఒక మాట ఇయాల కాకుండా అది తింటే ఉరికేది కాదు ఇయాల కాకుండా రేపా రాది కెరిక అవుతుంది రాది కెరిక అయినాడు దాచొల్ల కెరికే రోజు కుల భక్తం చేసిన తెలవదా అని చెప్పి ఆ రాది ఇంటే నూరుమూదాలు మన పానం తీస్తాడు తల్లిగడ్డ పిల్లగడ్డ మనకి ఏం కన్నావు ఇలా చెప్పవని చెప్పినాం కచ్చరికాడి పోయి నీ భార్య గిట్ట చేసి గతం చేసి అయ్యా ఎప్పుడో నువ్వు వేయినట్టే ఉన్నావు అని అడుగుదాం అడుగుదాం భయం ఉన్నదే అయితే అడుగుదాం పా ఇక మళ్ళా రాజుకి ఇంత అయితే ఓయ్లే పాట నీళ్ళు వచ్చేపడితే దాగపాటికే తాగుతాయా ముక్త ఓడతాయా మిడల గుండు నల్ల ఊసలాయపాటితో కొంగాడ మెట్ట ఉంజేడు కాకన అది దీని ఇంత వేరుగడిదేనే రాజుకి ఇడ పోయి ఆడపోయి రాజకీయకి అయితే అంటే ఇక ఏం లేదు మన కొల్లె మన కొలులో మన పోతాడు కార బుద్ధరు ఒకడు బండి అంటాడు చెప్దాంపాదమని ఇంత దాచివాళ్ళు ఏమన్నారు Yeah.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.